ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. चैत्र मास విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కర్మములనును భవించుచు మర్మము లేకుండ మదిమి మహా భక్తితు ధర్మము తప్ప కనడచిన నిర్మలమైన అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ వారిని ఆ మహావిష్ణువుని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటున్నాం ఆ రామచంద్రుణ్ణి శరణు వేడుతూ ఉన్నాం ఎందుకు అనంటే ఈ లోకంలో మూర్తిభవించినటువంటి ధర్మస్వరూపుడు ఎవరు అంటే రామచంద్రుడనే మనం చెప్తాం ఏ సందర్భం వచ్చినా సరే ఎటువంటి కష్టము ఎదురైనా సరే ఎటువంటి నష్టము ఎదురైనా సరే ఎంత బాధ కలిగినా సరే రామచంద్రుడు ఏనాడు ఏ క్షణము కూడా తన యొక్క స్వధర్మాన్ని వీడలేదు కనుక అటువంటి రామచంద్రుడు మనకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి అటువంటి రామచంద్రుడే మనల్ని ఏలాలి అటువంటి రామచంద్రుడే మనల్ని అనుగ్రహించాలి అని మనం కోరుతున్నాం అందుకే కర్మములనను భవించుచు మర్మములేకుండమదిని మహాభక్తి తుభువి ధర్మము తప్పక నడచిన నిర్మలమైనట్టి నీవే రామా అంటున్నాం ధర్మము తప్పక నడచిన ఏ క్షణంలో కూడా రేపటి రోజున శ్రీ రామచంద్ర స్వామి వారికి పట్టాభిషేకమంటే తండ్రి పిలచి అయ్యా రేపటి రోజున నీకు పట్టాభిషేకమని అందరికీ కూడా తెలియజేశాము కానీ నీకు పట్టాభిషేకం లేదయ్యా నీవు అడవులకు వెళ్ళాలి వనవాసములకు నీవు బయలుదేరాలి అంటే మారు మాట్లాడకుండా తండ్రి యొక్క మాటను గౌరవించినటువంటి పితృవాక్య పరిపాలకుడు తండ్రి మనకు ఏది ఆదేశిస్తే అదే మనకు శ్రేయోదాయకము అని చెప్పి ఏమాత్రము బయటకు మాట్లాడలేదు మనస్సులో కూడా ఇంత రవ్వంత కూడా తప్పుగా అనుకోకుండా అలానే నడుచుకునే తండ్రి మాటని పరిపాలించినటువంటి వాడు ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు ఇంతకు మించినటువంటి ధర్మస్వరూపుణ్ణి మనం ఈ లోకంలో ఎక్కడ చూడగలం అందుకే ఎక్కడా కూడా మదిలో కూడా మర్మములు ఏమాత్రము లేకుండా ధర్మాన్ని పాలించినటువంటి వాడు రాముడు మనం లోకంలో చూస్తూ ఉంటాం అందరూ కూడా ఎంతోమంది తన యొక్క స్వధర్మాలను పాటిస్తూ ఉంటారు బయటకైతే పాటిస్తారు కానీ లోపల వాళ్ళ యొక్క మనస్సులో కూడా బయటకు ఎంతగా అయితే నవ్వుతూ మాట్లాడుతున్నారో బయటకు ఎంతగా అయితే ధర్మమును పాటిస్తూ ఉన్నారో బయటకు ఎంతగా అయితే దానకర్ణుల వలె వారు కనపడుతూ ఉన్నారో వాళ్ళు లోపల హృదయాంతరాళాల్లో కూడా వాళ్ళు అలానే ఉన్నారా అంటే కాస్త ప్రశ్నార్థకమైనటువంటిదే ఈ అంశము కానీ రాముడు అలా కాదు అందుకే అటువంటి రాముడు మనల్ని కాపాడాలి అటువంటి రాముడే మనకు ఉత్తమమైనటువంటి మార్గదర్శకుడుగా మనకు నిలవాలి అని చెప్పి ఈ రోజున మనం కోరుతూ ఉన్నాం కర్మములననుభవించుచూ సాక్షాత్తు భగవంతుడే ఆయన ఆయన ఈ కర్మలన్నీ కూడా అనుభవించాలి అని ఏమాత్రము లేదు కానీ ఈ మానవలోకంలో ఈ సంసారంలో ఒక గృహస్థుడుగా తాను జన్మించి తీరిన తర్వాత ఖచ్చితముగా తనకుండేటువంటి స్వధర్మములను అన్నింటినీ కూడా పాటించి తీరవలసిందే అని చెప్పి కర్మములను అన్నింటినీ కూడా ఆచరించి చూపినటువంటి వాడు కదా రామచంద్రుడు అందుకే కర్మములననుభవించుచు మర్మము లేకుండమదిని మహాభక్తి తొబువి బయటకు ఎలా ఉన్నాడో హృదయాంతరాళాల్లో కూడా రాముడు అలానే ఉన్నాడు బయటకు ఎంతటి గొప్పగా ధర్మమును ఆచరించాడో హృదయములో కూడా అంత ధర్మ తత్పరతను కలిగినటువంటి వాడు రామచంద్రుడు అందుకే ఆ రామచంద్రుని ఇలా మనం కోరుతూ ఉన్నాం ధర్మము తప్పక నడచిన నిర్మలమైనట్టి నీ వెననుగనురామ ఇంత నిర్మలుడువు కదయ్యా ఏమాత్రము కూడా దోషము అనేటువంటిది నీ వద్ద లేదు కదా దోషరహితుడమైనటువంటి నీవే మమ్మల్ని తిరిగి దోషరహితులుగా తయారు చేయగలవు గనక ఓ రామచంద్ర ఓ మహావిష్ణు ఓ కలియుగ రామచంద్ర ఓ శ్రీవెంకటేశ్వర నీవే మమ్మల్ని చక్కగా అనుగ్రహించు గోవింద అని చెప్పి స్వామిని కోరుతూ ఉన్నాం ఎందుకంటే శాస్త్రం కూడా చెప్తోంది నీచాశ్రయం న కర్తవ్యం కర్తవ్యం మహదాశ్రయం అంటుంది ఎప్పుడూ కూడా మనము ఆశ్రయించాలి అనుకుంటే ఉత్తమమైనటువంటి సద్గుణశీలును మాత్రమే మనం ఆశ్రయించాలి అప్పుడే వారికి ఉండేటువంటి గొప్ప గొప్ప గుణాలలో కొన్నైనా మనకు అందుతాయి కనుక ఆ రామచంద్రుణ్ణి ఎంతో చక్కగా భక్తి ప్రపత్తులతో సేవిద్దాం స్వామికి శరణాగతి చేద్దాం స్వామి యొక్క అర్చనలో తరించి ఉత్తమమైనటువంటి ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో